నమస్తే, వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ది యాంకర్ విత్ రాజేంద్ర కార్యక్రమానికి స్వాగతం. మొత్తంగా దేశవ్యాప్తంగా పలానా రాజకీయ నాయకుడిని రేప్ కేసులో అరెస్ట్ చేశారు, పలానా సెలబ్రిటీని రేప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి వార్తలు దశాబ్ద కాలంగా వింటూనే ఉన్నా. అసలు ఈ రేప్ కేసుల గోల ఏంటి? అయితే దీనికి సంబంధించి రీసెంట్గా గోవాలో పట్టుబడిన ఫేక్ రేప్ కేస్ గ్యాంగ్, గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఫేక్ రేప్ కేసులు ఎలా నమోదయ్యాయి, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ఏంటంటే గోవా కేంద్రంగా జరిగిన ఈ ఫేక్ రేప్ కేస్ గ్యాంగ్ ముఠా గుట్టురట్టయింది. అంటే వీళ్ళ గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఫేక్ రేప్ కేసులు, అంటే గతంలో కూడా మనం చాలా చూస్తుంటాం, పలానా ప్రముఖ రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను, ఎంతో మంది మీద ఫేక్ రేప్ కేసులు, రేప్ కేసులు నమోదాయి. అంటే ఇవన్నీ కూడా ఫేక్ రేప్ కేసులని కూడా ఈ గోవాలో జరిగిన ఇష్యూ ఒకటి కనపడుతుంది, దాని మీద ఏమంటారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నింటినీ కూడా జనరలైజ్ చేసి అయితే చెప్పలేమండి, కానీ ఖచ్చితంగా ఫేక్ రేప్ కేసుల శాతం అయితే మాత్రం పెరుగుతున్నటువంటి ఉదంతం, జుడిషియల్ ట్రయల్స్లో జరుగుతున్నటువంటి ల్యాబ్స్లో అయితేనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కేసులు నమోదు చేసిన తర్వాత డిఫాక్టో కంప్లైనెంట్స్ ఎవరైతే, బాధితులు, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరించకపోవడం వెనకాతల దాగున్నటువంటి ఉదంతాలు అయితేనే కొంతమేరకు అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. చట్టం అనేటువంటిది సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి, నిరాశ్రయులైనటువంటి చాలామందికి, అలాగే మహిళలకి కూడా ఊతం కలిగించేటువంటి ఒక బలమైన ఆయుధం. అది సివిల్ చట్టం కానివ్వండి, క్రిమినల్ చట్టం కానివ్వండి, చట్టం అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం కోడిఫైడ్ ధర్మ. అలాంటి ధర్మబద్ధమైనటువంటి దాన్ని కొంతమంది తమ స్వార్థ చింతన కోసం, వెంజెన్స్ అంటే పగ కోసం, రాక్షసమైనటువంటి తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం కొంతమంది పోలీసులతోనూ లాయర్లతోనూ కుంభక్కై అటువంటి కేసులు నమోదు చేస్తున్నటువంటి ఉంటారు లేకపోలేదు. ఇక మీరు అడిగినటువంటి గోవా ఉదంతం నన్నే కాదు, లీగల్ సర్కిల్స్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా విస్మయానికి గురి చేసింది. ఒకరు పనిగట్టుకుని ఒక వ్యక్తి గుజరాత్ కేంద్రంగా అమాయకులైనటువంటి కొంత అందంగా ఉండేటువంటి మహిళల్ని ఆకర్షించి ఈ రొంపిలోకి దింపి ప్రముఖమైనటువంటి డేటింగ్ యాప్స్ అన్నింటిలో కూడా వీళ్ళ ప్రొఫైల్స్ పెట్టి విటుల రూపంలో వచ్చినటువంటి వ్యక్తుల్ని బాధితులుగా మార్చి ఎవరికైతే ఈ ఎస్కార్ట్ సర్వీసెస్, ఈ ప్రాస్టిట్యూషన్ అనేటువంటి దాని మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు గోవా కేంద్రంగానో, మహారాష్ట్ర బొంబాయి కేంద్రంగానో, ఢిల్లీ కానీ, గుర్గావ్ కానీ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఐటీ కార్పొరేట్స్ ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు మనకి, డాక్టర్స్ కనబడుతూ ఉన్నారు, విభిన్నమైనటువంటి రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు కనబడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ సర్వీసెస్ నుంచి ఈ అమ్మాయిని తెచ్చుకోగానే వీళ్ళ రూమ్లోకి రావడం, కాసేపు ఉండడం, రేప్ చేశారని చెప్పి అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లక్షల రూపాయల్లో వీళ్ళని డిమాండ్ చేయడం, పరువు అనేటువంటి బరువును మోస్తున్నటువంటి వ్యక్తులు ఇది అధర్మమా ధర్మమా, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా, వెళ్తే పోలీసు వాళ్ళు ఎంత తక్కువ చేసి మాట్లాడతారనేటువంటి మేమాంసలో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ ఇదొక ఉదంతం, ఇది ఆర్గనైజ్డ్గా చేసేటువంటి క్రైమ్, అనార్గనైజ్డ్గా జరిగేటువంటి క్రైమ్స్ కూడా ఉన్నాయండి, దాని గురించి మనం ముందరికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాల. మీరు లోకాంటో లేకపోతే రకరకాల వెబ్సైట్లు ఏదైతే ఇవాళ గోవా పోలీసులు చెప్తా వచ్చారో ఆ వెబ్సైట్ల రూపంలో మీరు ఎవరైనా బారిన పడ్డా, ఎవరైనా మహిళలు మిమ్మల్ని వచ్చి రూముల్లో కత్తులతో బెదిరించినా, వాళ్ళ వెనకాతలు పంపించినటువంటి ఆ బ్రోకర్లు, పింప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్టార్షన్ గురి చేసినా, ఖచ్చితంగా పోలీసులకి అప్రోచ్ అవ్వాలి, అవ్వాలనేటువంటి ఆలోచన రావాలి. మిమ్మల్ని ఎక్కడ కేసులో బుక్ చేస్తారో అని చెప్పి జరుగుతున్నటువంటి ఉదంతాల్లో కనుక వెళ్ళకపోతే చాలామంది అమాయకులకి ప్రాణాంతకమైనటువంటి సమస్యలు సృష్టించిన వారు అవుతారు. అంటే ఒక సమర్థుడి యొక్క ఇగ్నోరెన్సు, సైలెన్స్ అనేటువంటిది ఒక అమాయకుడి పట్ల అది పాసంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా విరివిగా చర్చకు రావాలని నా అభిప్రాయం. ఇంకోటి కళ్యాణ్ గారు, లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి ఇప్పటివరకు సరైన చట్టాలు లేకపోయినా ఈ సంస్కృతి మాత్రం భారతదేశ వ్యాప్తంగా చాలా విరివిగా పెరిగింది. అనేక మొబైల్ యాప్లు కానీ, వెబ్సైట్లలో కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్, డేటింగ్ యాప్స్ యూస్ చేసి యువత యువకులు వాళ్ళు కలుసుకోవడం, లివ్ ఇన్లో ఉండడం, తర్వాత మనస్పర్ధలతో విడిపోవడం, బట్ వెరసి మళ్ళీ ఈ కేసులన్నీ కూడా రేప్ కేసులుగాను, చీటింగ్ కేసులుగాను నమోదవుతున్నాయి. అంటే దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉంది? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేటువంటిది ఒక గ్రే ఏరియా ఆఫ్ లా అండి. ఇద్దరు అడల్ట్స్ తమ కన్సెంట్తో ఒక రూఫ్ కింద జీవించాలి, తమ జీవితంలో ఉన్నటువంటి అన్ని అనుభూతుల్ని కూడా లీగల్ వెడ్డింగ్ రూపంలో కాకుండా వాళ్ళను వాళ్ళు చెక్ చేసుకోవడం కోసమనో, లేకపోతే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేక మరికొందరనో,
రకరకాల కారణాల రీత్యానో ఈ సంస్కృతి అనేటువంటిది గడిచినటువంటి 2 దశాబ్దాల కాలంగా మన దేశం మొత్తంలో కూడా అన్ని మహానగరాల్లోనూ, ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ పాస్ట్లో అన్ని ప్రథమ శ్రేణి పట్టణాల్లోనూ కూడా విస్తరించింది. అయితే నానాటికి పెరుగుతున్నటువంటి సిలికాన్ స్పీడ్ యుగంలో ఎవరు ఎవరితో ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది సమాజం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేనందున ఈరోజు ఈ కొంత విశృంఖలత్వం అనేటువంటిది విరాజిల్లుతుంది. అయితే ఇలాంటి వాటిల్లో సమస్యలు తావెత్తినప్పుడు లీగల్ కపులకి ఉండేటువంటి ప్రొటెక్షన్ అనేటువంటిది అత్యధికంగా లివింగ్ రిలేషన్షిప్లో వాళ్ళకి ఉండదు. ఒక మహిళ నమ్ముతుంది, కొంతకాలం మేము డేటింగ్ చేసిన తర్వాత అతను వివాహం చేసుకుంటాడు అని, ఏదో కారణం రీత్యా ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద అతనికి డౌట్ రావడము, ఎంత పెద్ద స్పీడ్ యుగంలో సోషల్ మీడియా యుగంలో ఆ అమ్మాయి గతంలో ఎవరో అబ్బాయిలతో పరిచయం ఉందని ఈ అబ్బాయి దగ్గర దాచిందనేటువంటి విషయాలు బయటపడ్డము, లేదా ఇద్దరికీ మధ్య ఏదైనా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనస్పర్ధలు రావడం జరిగినప్పుడు పెళ్ళిళ్ళు జరగట్లేదు, అప్పుడు అమ్మాయికి ఉన్నటువంటి రెమెడీ ఏంటి, అసలు వాళ్ళు ఆశ్రయించి పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటి, ఆ అబ్బాయిని థ్రెటన్ చేయడం కోసం ఈ 376 అనేటువంటి ఆయుధాన్ని కూడా విరివిగా వాడుతూ ఉంటారు. దీన్ని మనం ఏమి చేయలేం. పోలీస్ వ్యవస్థలో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు మా బోర్డు కొంతమంది లాయర్లు పోలీసులు అందరూ కూడా ఆ బాధితురాల దగ్గర ఫీజు కోసమనో లేకపోతే హీరోయిటిక్ వర్షిప్ కోసమనో ఏ కారణం రీచ్ అయితేనే ఇష్టారాజ్యం కింద అవకాశం ఉన్న చట్టాలన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇద్దరు అడల్ట్స్ ఇష్టంతో ముందుకు వెళ్ళారు డేటింగ్ రూపంలో, కానీ ఇక్కడ కేసు అయ్యి బయటకు వచ్చేలోకి అన్యాయం ఏది, ఎగ్జాక్ట్గా అబ్బాయి కదా. యా అంటే ఇప్పుడు మీడియా కూడా కొంత మీడియా ట్రయల్స్ విషయంలో ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒక జర్నలిస్ట్, మీరు ప్రముఖంగా చాలా కాలం నుంచి ఉన్నారు, మీకు తెలియదేం కాదు. సంచలనాల నడుమ ఎప్పుడైతే వార్తా వాహినులు నడవడం మొదలవుతాయో సత్యం అనేటువంటిది సమాధి చేయబడుతుంది. సంచలనం అనేటువంటిది ఎప్పుడైతే ప్రథమమైనటువంటి కర్తవ్యం కింద జర్నలిస్టులకి జర్నలిజానికి మారిపోతుందో సత్యం సమాధి చేయబడుతుంది. ఇప్పుడు 2 సైడ్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లే పెట్టి మన కూడా ప్రముఖ యూట్యూబ్ రేషన్లో కూడా చూశాను నేను, నాకు బాగా పరిచయస్తులే, కేసు పెట్టిన వాళ్ళు నాకు పరిచయస్తులే, పెట్టించుకున్న వాళ్ళు నాకు పరిచయస్తులే. సరే ఇప్పుడు అది కోర్టులో ఉన్నది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను, ఆ అబ్బాయి బెయిల్ వచ్చిందని ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది. మత్తు మందులు ఇచ్చి రేపు చేశారని చెప్పి కథనాలు చెప్తూ ఉంటారు. డిఫాక్టో కంప్లైంట్ ఏం చెప్పారు, దాని వెనకాతలో ఉన్న స్పిరిట్ ఏంటి అనేటువంటిది చెప్పాల్సిన మీడియా వన్ సైడ్ తీసుకుంటుంది. అంటే అబల, మహిళ, అన్యాయం జరిగింది, రేప్ జరిగింది, మోసం గావించబడ్డదన్న పదాలు సెంటిమెంట్ అట్రాక్ట్ చేస్తే గట్టి అసలు అవతల అబ్బాయి ఏం జరిగింది, ఒకవేళ పెళ్లి చేసుకుంటా అన్నారు, పెళ్లి జరగల, ఖచ్చితంగా అమ్మాయికి అన్యాయం జరుగుతున్నది, పెళ్లి మీద స్ట్రెస్ చేయడము, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినటువంటి దానికి చీటింగ్ సెక్షన్స్ కింద ట్రయల్ చేయడము, ఈ రెండూ కాకుండా కొత్తగా రేప్ కేసు వస్తూ ఉంటుంది మధ్యలో. అంటే దానివల్ల ఏమవుతుందంటే నిజంగా రేప్ గావించబడినటువంటి వ్యక్తి మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినా కొంతకాలానికి ఆ సెక్షన్ గ్రావిటీ దెబ్బతినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 498 కేసులు మీకు తెలియదు కాదు, 10 సంవత్సరాల క్రితం నుంచి దుర్వినియోగం చేయబడుతున్నటువంటి డొమెస్టిక్ చట్టం అనేటువంటి వైలెన్స్ చట్టం ఈరోజు ఏ రకంగా మారిపోయింది. 498 అంటే స్టేషన్ బెల్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. 506 అనేటువంటిది క్యాజువల్ చేసేసారు పోలీస్ స్టేషన్లో, థ్రెటరింగ్ అనేటువంటిది 506 క్యాజువల్ అయిపోయింది. కొంతకాలానికి రేప్ కేసులు, అట్రాసిటీ చట్టాలు కూడా క్యాజువల్ అవ్వకూడదండి. అవి ఎంతో బాధితులకి, గొంతు లేనటువంటి వ్యక్తులకి, అట్టడుగులు ఉన్నటువంటి చాలా సామాజిక వర్గాలకి ఆయుధంగా ఉపయోగపడాల్సినటువంటి బలమైన చట్టాలని విరివిగా కక్షల కోసం, రాజకీయ కార్పణ్యాల కోసం, తమ తమ స్వార్థ చింతనల కోసం, అధికార దర్పం కోసం దుర్వినియోగం చేయడం వల్ల చట్టం, న్యాయ వ్యవస్థ అనేటువంటిది కుంటుపడేటువంటి అవకాశం ఉంది సార్. ఒక పాయింట్, టెక్నాలజీ పెరుగుతున్న ఈ నేపథ్యంలోనే సంస్కృతి సాంప్రదాయాలు మంటగిలిసిపోతున్నాయని ఎప్పుడు వింటా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితుల్లో ఇటు లీగల్గా కూడా ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని చాలా క్రైమ్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో కొత్త కొత్త నూతన టెక్నాలజీని వాడుకుని. దానికి సంబంధించి అసలు చెక్ పెట్టడానికి ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఎలాంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీలు వచ్చినా సీక్రెట్గా అమ్మాయిలకు సంబంధించినటువంటి అబ్బాయిలు క్యాప్చర్ చేసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసిన, అబ్బాయిలతో కావాలని సాంగత్యంలోకి వెళ్ళి అబ్బాయిలు రికార్డ్ చేసి అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసినటువంటి ఉదంతాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చిన, వీటిని కట్టడి చేయాల్సినటువంటిది పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ చిలికి చిలికి గాలివానే తిరిగి వచ్చేది ఎక్కడికండి, న్యాయస్థానాల దగ్గరికి, న్యాయవాదుల దగ్గరికి, పోలీసు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కర్తవ్య దీక్షతతో కనుక పోలీసు వారు, ఇన్వెస్టిగేటింగ్ అధికారులు కనుక వ్యవహరించకుండా నామకే వాస్తే ఎఫ్ఐఆర్లు పెట్టి, నామకే వాస్తే సంచలనాలు చేసి, నామకే వాస్తే ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉంటే
న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి యథేచ్ఛగా విశృంఖలత్వంగా ఎలా పడితే అలా చేసినా కూడా మేము బయట పడచ్చలే అనేటువంటి ధోరణి యువతి యువకుల మనసుల్లో నానాటికి పెరిగిపోతుంది. దానికి తోడు మీడియా కూడా, ఒక మహిళ మనం గతంలో చూసాం పంజగుట్టలో 100 మంది ప్రముఖులు నాతో పాటు సెక్స్ చేశారు అనగానే ఆ మహిళను పట్టుకొచ్చి మొత్తం ఏడా పేడ వాడించి మీడియా అంతా కూడా చేస్తున్నారు. ఎందుకంటే అదంతా ఫేక్ అని తెలిసింది. ప్రముఖ యాంకర్లందరూ కూడా అందులో బయటికి లాగబడ్డారు. అసలు మహిళ పురుషులు ఏంటండి, అంత జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు ఉంటుందండి? ఎవరు ఏది చెప్పినా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషను దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఆధారం ఏమీ పరిశీలించకుండా విక్టిమో కాదో తెలీదు, ఎక్యూజ్డో కాదో తెలీదు, కేసు మొత్తం అయ్యేసరికి విక్టిమ్ ఏమో ఎక్యూజ్డ్ కింద కనపడతా ఉంటుంది మాకు ఒక్కొక్కసారి. ఎక్యూజ్డ్ ఏమో ఆడు విక్టిమ్ అయిపోయి ఉంటాడు, వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది, కుటుంబం రోడ్డు మీద వచ్చేసి ఉంటుంది. జరుగుతుంది ఇక్కడ పోలీసులు సరిగా పనిచేయకపోవడం వల్ల, లేకపోతే లాయర్లు సరిగా పనిచేయడం, న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్ల మీడియా అత్యుత్సాహం చూపించడం గానించి న్యాయవాదులు దాకా కూడా సార్ రియల్లీ సారీ టు సే దిస్, అందరిని అంటలేదు నేను, అందరిలో గాడి కట్టలేను, కానీ మీడియా కూడా పాత్ర పోషిస్తుంది, ఖచ్చితంగా పోషిస్తుంది సార్. ఎందుకంటే బాధ్యతాయుతమైన మీడియా, మీకు మాకు లాయర్లకు ఉన్నంత ప్రెషర్ ఉండదు, పోలీసులకు ఉన్న ప్రెషర్ ఉండదు. మీకు ఏదైనా కథనం రాగానే, మీకు ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ డాక్యుమెంట్ రాగానే దాన్ని ఎంతో బాధ్యతాయుతంగా పరిశీలించి కంప్లైంట్ చదివి ఇరుపక్షాల వాదనల్ని ప్రజెంట్ చేయాల్సిన వాళ్ళు వన్ సైడ్ మ్యూజిక్లు పెట్టి వన్ సైడ్ ఎలివేషన్లు ఇచ్చి సంచలనాలు ఇచ్చి సమాజంలో అనిశ్చితికి అన్రెస్ట్కి గురి చేసి మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజం అనేటువంటిది కమ్మే పడుతుంది సార్, సంచలనం నడుమ, సంచలనం అనే గొడుగు తీయగానే వర్షం ఆగిపోయినట్టు నిజం పడడం ఆగిపోతుంది భూమి మీద మనుషుల మీద. ఇక నిజానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఓ మీడియా ఛానల్ని ఊదర కొట్టేసిన తర్వాత వీడి గొంతుకు ఎక్యూజ్డ్ గొంతుకు బయటకు వస్తుందో చెప్పుకోవాలన్నా అది అరణ్య రోదన అయిపోతుంది. దీన్ని తగ్గట్టుకుని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ నానాటికి పెరిగిపోతున్నటువంటి యూట్యూబ్లు, దాంట్లో ఎవరు పడితే అమ్మాయి మ్యాటర్ అనగానే ప్రముఖమైన యూట్యూబ్ ఛానల్స్ కూడా నిజంగా నా యూట్యూబర్ ఎలా చేశాడు ఏం చేశాడు మీకు ఏమో తెలుసా, ఆధారాలు ఉన్నా, ఏమైనా పరిశీలించారా, బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా కెమెరా ముందు ఆ హాట్ న్యూస్ ఉంటే హాట్ న్యూస్ అందరూ కూడా చలికాసేసుకోవాలి, ఆ వ్యూవర్షిప్ అనేటువంటి దానిలోకి అందరూ వచ్చేయాలి. ఇది కరెక్ట్ కాదు సార్, కుటుంబాలు రూట్అవుట్ అయిపోతూ ఉంటాయి, కుటుంబాలు నాశనం అయిపోతే తలా పాపం తలా పిడికిడని అందరు బాధ్యత ఉంది సార్. ఇందులో సోషల్ మీడియా వాడుతున్న నెటిజన్ల యొక్క బాధ్యత రాయిచ్చి ఉంది, మా ఓటు న్యాయవాదులది ఉంది, మీ ఓటు యాంకర్లది, న్యూస్ ప్రజెంటర్లది, జర్నలిస్టులది ఉంది, పోలీస్ వారిది ఉంది, జ్యుడిషియల్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులందరిది ఉంది, అందరూ కలగలిపి సమాజంలో నిజాన్ని సమాధి చేసేస్తున్నాం కన్వీనియంట్గా. వాస్తవం ఏంటనేటువంటి మనకు అవసరంలా, వాస్తవానికి సాల్ట్ పెప్పర్ పెరి పెరి మసాలా వేసినట్టుగా మనకు నచ్చిన మసాలాలు దండించుకుని నచ్చిన బీజియం వేసుకుని మన సంచలన సృష్టి చేస్తే సార్. ఇన్ని రేప్ కేసులు కానీ చిట్టింగ్ కేసులు, ఈ కేసులకు సంబంధించి లేకపోతే ఎంతోమంది యువకులకు కూడా అన్యాయం జరుగుతున్నాయి, మేజర్గా మీరు వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటే, నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి కథనాలు మనం చూస్తూ ఉంటే, ఫాల్స్ ఎస్సీఎస్టీ కేసులు కానీ 498 కేసులు కానీ రేప్ కేసులు కానీ ఇంత ప్రముఖంగా పెరిగిపోతున్నటువంటి తరుణంలో యువతి యువకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి, వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో భాగంగా యువతి యువకులు వెళ్తున్న దాన్ని మంచా చెడు అనేటువంటిది నేను లీగల్ సిరీస్లో జడ్జిమెంట్లుగా మాట్లాడి, కానీ ఇట్ ఈస్ అప్ టు యువర్ డిస్క్రిప్షన్, అది మీ వ్యక్తిగతమైన ఆలోచనలు, కానీ జాగ్రత్త. అమ్మాయిలు మీరు లివిన్లోకి వెళ్తున్నప్పుడు చూజ్ ఎ ప్రాపర్ పార్ట్నర్ హూ హ్యాస్ ఎథిక్స్ అండ్ బేసిక్ మారల్స్ ఆఫ్ నాట్ టు డిస్టర్బ్ యూ వెన్ యూ వాంట్ టు విత్డ్రా ఫ్రమ్ దట్ రిలేషన్. అండ్ ఐ సజెస్ట్ యంగ్స్టర్స్ బాయ్స్ ఆల్సో టు బి వెరీ కేర్ఫుల్, ఈజీ గోయింగ్ అమ్మాయిలు, మీకు ఈజీ అవైలబుల్ అమ్మాయిల్ని వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ మోడస్ ఆపరాండా, వాళ్ళ కాంటాక్టు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోకుండా మీరు లివిన్లోకి తెచ్చుకుని కొత్త కొత్త సమస్యలకి మీరు తావెత్తి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ ఇంట్లో జీవితాలు పాడు చేయొద్దు. కంటికి కనపడ్డ అందాలన్నీ అందాలు కదా, అందాలైన కథలు చాలా మజమాలు ఉంటాయి, మాయలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అటు పురుషుల్లోన కథలైనా ఉంటాయి, హైఫైగా చాలా గట్టిగా మారుతున్నాం అబ్బాయిలైన కథలైనా ఉంటాయి, అమ్మాయిలైన కథలైనా ఉంటాయి. పరిశీలన ముఖ్యం, జాగ్రత్త ముఖ్యం, మీ కుటుంబ నేపథ్యాలు, జీవితం నిండు నూరేళ్ళు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి అడిగేమని నాకు సజెషన్స్. రైట్, మొత్తంగా ఫేక్ కేసులకు సంబంధించి ఎన్నో ఉదాంతాలు బయటపడుతున్న నేపథ్యంలో ఇటు యువతి యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ టాక్ షో. నమస్తే.